नेल्लूर मुनिसिपल कॉर्पोरेशन एन्निकललो भागंगा टीडीपी अभ्यर्थुलनु अधिक मेजारिटीतो गेलिपिंचालनी तेलुगुदेशं माजी शासन मंडली चैर्मन शरीफ अन्नारु। ई संदर्भंगा 43వ డివిజన్ టీడీపీ అభ్యర్థి షేక్ జాఫర్ షరీఫ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। తెలుగుదేశం పార్టీని ఆదరించి తమ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని షరీఫ్ కోరారు। ఎవరు ఎన్ని బెదిరింపులు బెదిరించినా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో తమ విజయం ఖాయమంటూ మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ తో మా ప్రతినిధి సురేందర్ ఫేస్ టు ఫేస్। నెల్లూరు నగరపాలక మండలి ఎన్నికల సందర్భంగా नेल्लूर जरुगुतुन्नटुवंटि 54 डिविजन्लकु संबंधिंचि ईरोजु नेल्लूरुकि वच्चिनटुवंटि माजी शासन मंडली चैर्मन् షరీఫ్ मनतो पाटु उन्नारु। वारि मातल्लोने ई 54 डिविजन्लकु संबंधिंचि अदे विधंगा 43వ वार्डुकि संबंधिंचि జాఫర్ షరీఫ్ की मद्दतुगा ईरोजु वच्चिनटुवंटि షరీఫ్ तो मातल्लोने मनं ई तेलुगुदेशं पार्टी नुंचि ए विधंगा उंदनेदि मनं वारि मातल्लोने मनं अडिगि तेलुसुकुंदां। सार् चेप्पंडि, ईरोजु 43వ वार्डुकि अयिते वच्चारु, अदे विधंगा मीरु गत रेंडु रोजुलुगा नेल्लूर अंत 54 डिविजन कोई डिविजन तिगत पैस्थि तेलुगुदेश पैस्थित ए विधा उ प्रजो प्रभुत् असंतप्ति व्यतिरेकता रेर संवसरा ये हामील जो आमील नेरवे अदे रक प्रजु सौलभ्यम कोसम सौकर्य कोसम परपालना सौलभ्यम कोसम संक्षेम कार्यक्रम अमल में प्रभुत्म घोर विफलमी अंदव प्रजलू प्रत्यामनायदेश पार्टी मैं अनावसर ओडुक अवकाशनी जगनमोहन रेडी गार अभ्यर्थिस्ते वार्चा अवकाशा वो दुर्योग पार सर परपाल जरग्ले प्रजक इबंधल इकट्ल दूर चेसे पैस्थि ना ले अने भावना प्रजल्लो अटुवंटि तरुणंलो ई रोजु नेल्लूरु नगरपालिक एन्निकलु रावटं मरि एदैते व्यतिरेकत एदैते असंतृप्ति प्रजल्लो उंदो अदि तप्पनिसरिगा तेलुगुदेशं पार्टीकि सानुकूलंगा उंटुंदनेदि ई सन्दर्भंगा मनं चेस्तुन्नां। अयिते इप्पुडु ई नेल्लूरुलो अधिकार पार्टी अयिते तेलुगुदेशं अभ्यर्थुलनि बेदिरिंपुलकु गानि अदे विधंगा वालंटीर्ल चेत प्रचारं चेपिंचडं अदे विधंगा पांप्लेट्ल पंपिणी चेयडं कूडा जरुगुतुंदि, वीटिनन्निटिनि मीरु ए विधंगा एदुर्कोंटारु? ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మరి పాత్ర ఉండడానికి వీల్లేదు। ఎందుకంటే ఎన్నికలు వస్తే వైఎస్ఆర్ సిపి పార్టీగా మాత్రమే వాళ్ళు పార్టిసిపేట్ కావాల్సిన అవసరం ఉంది। అంతేగాని ప్రభుత్వ అండదండలతో అధికారుల అండదండలతోటి అదే రకంగా విద్య ఏదైతే వార్డు వాలంటీర్లని కార్యకర్తలుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రచారం చేయడం అనేది ఇది అప్రజాస్వామ్యమైన విధానం, ఇది కరెక్ట్ కాదు। ఇది కాబట్టి ప్రతిపక్షంగా मे विषयनी एन कल अधिकारी दृष्टि की तस्कूं वीट निवार प्रयत्न अटे प्रभुत् उ प्रभुत् द्वारा प्रभुत्व उद्योग द्वारा पोलीस व्यवस्था द्वारा लब्धि पंदम इधी साध्यम का प्रजु गमन प्रजलू प्रजापक्ष प्रभुत्म विधा गमन रेप तपन सदेश पार्टी गेलचे पैस्थिटी मेरु 43వ वार्ड की संबंधी జాఫర్ షరీఫ్ గారికి మద్దతు వచ్చారు, అది ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? జాఫర్ షరీఫ్ గారి కుటుంబం రాజకీయ కుటుంబం, ఇప్పటి నుంచే కాదు అనేక దశాబ్దాలుగా వారి కుటుంబం రాజకీయంగా ఆరితేరిన అనుభవం కలిగిన కుటుంబం। వీరికి అపారమైన ప్రజా సంబంధాలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో ఉన్న అందరితోటి సత్సంబంధాలు ఉన్నాయి। ఇక్కడ సమస్యలన్నింటిని కూడా ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నా లేకపోయినా గతంలో కూడా వీరి సోదరి అధికారంలో ఉన్నారు, కార్పొరేటర్గా గెలిచి ఉన్నారు। అప్పటి నుంచి ఇప్పటివరకు ఇక్కడ ఉండే జరిగే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాని ప్రజా సమస్యలు గాని తీర్చడంలో ప్రధాన భూమిక జాఫర్ షరీఫ్ వారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్నారు। వీరు గౌరవప్రదమైన కుటుంబం, ఎవరితో కూడా గొడవలు పెట్టుకోవడం గాని వేరే రకంగా పోవడం గాని చేయని కుటుంబం, అందరికీ అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు వారికి ఉపయోగకరంగా ఉండే ఆలోచన చేసే కుటుంబం। ఈ కుటుంబానికి అంటే ఈ ప్రాంతంలో మంచి గౌరవప్రదమైన స్థానం ఉంది, కాబట్టి భవిష్యత్తులో కూడా ఒక కార్పొరేటర్గా జాఫర్ షరీఫ్ గారిని ఎగితే ఆయన దగ్గర ఎవరు రావాల్సిన అవసరం లేకుండా ఈయనే అక్కడికి పోయి ఆ సమస్యలు పరిష్కరించే సంస్కృతి ఆయనకు ఉంది। కాబట్టి ఈయన్ని ఒక కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు। కాబట్టి ఆ రకంగా 43వ డివిజన్లో జాఫర్ షరీఫ్ గారికి ఉన్న పేరు, వాళ్ళ కుటుంబానికి ఉన్న మంచి పలుకుబడి ఆధారంగా ఇక్కడ ఆయన ఘన విజయం సాధిస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకు ఉంది।
अदे विधा नलब मूडो वार्ड नीचे पोटेस्ट जाफर षरीफ मन तो वार मटल मन सर इपड़ी नलब मूडो वार्ड मुस्लिम्स ओटल अदे विधा वार्ड की संबंधी ये विधा स्पंदर मुख्य वार्ड को चीन मन पेदू मन मैनारटी राष्ट्राने मंच पेर तीसोच्चना मशि मा शासन मंडली चेयरमैन गारू షరీఫ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ 43వ డివిజన్ అనేది ఇందాక మా గురుగారు చెప్పినట్టు షరీఫ్ గారు మాకు దీనికి చాలా అనుబంధం ఉంది కొన్ని సంవత్సరాల గత మా నాన్నగారు గానిండి అలాగే మా అన్నగారు గానిండి అలాగే మా సిస్టర్ జరీనా సుల్తానా కార్పొరేటర్ గా మొన్న లాస్ట్ టైం కోఆప్షన్ మెంబర్ గా అలాగే నేను డిస్ట్రిక్ట్ మైనారిటీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గానిండి దీన్ని మేము లాస్ట్ 21 సంవత్సరాల నుంచి ఒక ఆఫీస్ పెట్టి 21 ఇయర్స్ నుంచి స్టిల్ ఇప్పుడు కూడా అది రన్ చేస్తున్నాం ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఈ 43 డివిజన్ల మన ఆఫీస్ పెట్టి అయినా చుట్టుపక్కల నుంచి ప్రతి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమైనా సమస్యలు ఆధార్ కార్డ్ గాని రేషన్ కార్డ్ గాని అలాగే పెన్షన్లు గాని ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని కార్పొరేషన్ ది గాని ఏ సమస్య వచ్చినా మెడికల్ ది గాని ఇలా మన దగ్గర వచ్చేసి వాళ్ళు చెప్తే మేము ఇమిడియట్ గా దాన్ని రెస్పాండ్ చేసి మాక్సిమం దాన్ని పాజిటివ్ రెస్పాన్స్ లో తీసుకొచ్చున్నాం వాళ్ళు మా మీద ఇంతకు ముందు కూడా ఎలా చూపిస్తుండారు ఆ ప్రేమ మమకారం ఆప్యాయత ఇప్పుడు నేను వెళ్తుంటే వాళ్ళు చూపిస్తున్న ఆ ఆప్యాయత ప్రేమ వాళ్ళు ఎప్పుడు ఏదో ఇప్పుడు పోయిన ఈ 5 ఇయర్స్ ని ఒక 50 ఏళ్ళు మాకు గడిచిపోయాయని ఆ ఫీలింగ్ తో వాళ్ళు చెప్తుంటే నిజంగా మనసుకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఆ చూపిస్తున్న ప్రేమని తప్పకుండా ఈ డివిజన్ ని వాళ్ళు ఏం అనుకుంటున్నారో ఆ దానికన్నా సాశక్తుల ఒక మోడల్ డివిజన్ గా మేము తీర్చిదిద్దడానికి మా నాయకులతో కలిసి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాము ఏదైతే నెల్లూరులో జరుగుతున్నటువంటి ఈ మున్సిపల్ ఎలక్షన్ లో ఈ అధికార పార్టీ బెదిరింపులకు భయపడకుండా 54 డివిజన్లలో కావచ్చు అదే విధంగా 43వ డివిజన్లలో కూడా ఎవరు ఎలాంటి ప్రలోభాలు చేసినా కూడా వారికి భయపడకుండా ఈ ఎలక్షన్ ను కూడా ఎదుర్కొంటామని చెప్తుంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి 43వ వార్డులో ఉన్నటువంటి అందరి ఆదరాభిమానాలతో కూడా ఇక్కడ 43వ వార్డులో కూడా గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సుమంతో సురేంద్ర కరస్పాండెంట్ నెల్లూరు